మునుగోడులో రాజకీయం మరింత వేడుకుతోంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం పరిణామాలతో మునుగోడు రాజకీయం మరింత రసవత్రంగా మారింది తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబడ్డంతో టీపీసీసీ చీఫ్ మెట్టు దిగొచ్చి బేషరతుగా క్షమాపణలు చెప్పారు అయినా కూడా కాంగ్రెస్ లో అంతర్గత వివాదం చెలరేగుతూనే ఉంది మరోవైపు పాదయాత్రలు బహిరంగ సభలు చేయాలని భావించిన కాంగ్రెస్ కు చండూరులో జరిగిన సమావేశంలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలతో సొంత పార్టీలోనే కుంపటి మొదలైంది రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పినా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ తలపెట్టిన బహిరంగ సభలకు రానంటూ ప్రకటనలు చేస్తున్నారు తనకు సభల గురించి ఎలాంటి సమాచారం లేదంటూ నన్ను ఎవరూ సంప్రదించడం లేదంటున్నారు కావాలనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటీముట్టినట్లుగా ఉంటున్నట్లు తెలుస్తోంది పార్టీ నుంచి సమాచారం లేదంటూ సమాచారం ఇస్తే ఏదో ఒక కారణంతో రానంటున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మునుగోడు ఉప ఎన్నికకు దూరంగా ఉండాలనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయించుకుని ఇలా దాగుడు మూతలు ఆడుతున్నారని పలువురు రాజకీయ నేతలు అంటున్నారు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెట్టు వీడకపోవడంపై కాంగ్రెస్ వర్గాలు బుస కొడుతున్నాయి వెంకటరెడ్డి వ్యవహారంపై పార్టీలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నేతలు వెంకటరెడ్డి వ్యవహారంపై సీరియస్ అవుతున్నారు ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్ నివాసంలో బడుగు బలహీన వర్గాల నేతలు సమావేశమయ్యాయి అద్దంకి దయాకర్ క్షమాపణలు చెప్పినా కూడా వెంకటరెడ్డి ఆయన్ను టార్గెట్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ నేతలంతా మునుగోడులో ఐక్యంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి ఇదిలా ఉంటే మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం నుంచి చౌటిప్పుల వరకు తలపెట్టిన పాదయాత్రకు రేవంత్ రెడ్డి దూరమయ్యారు కరోనాతో హోం క్వారంటైన్లో ఉన్నారంటూ రేవంత్ కార్యాలయ వర్గాలు తెలిపాయి రేవంత్ పాదయాత్రకు పెళ్లకపోవడం అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టీకి సహకరించకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో రేవంత్ వర్సెస్ సీనియర్లు అనే కోడల్లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్ గా పరిశీలిస్తోంది దీంతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది ఎన్నికలు సమీపిస్తున్న కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది రాష్ట్ర పర్యవేక్షణ బాధ్యతలను నేరుగా ప్రియాంక గాంధీకి అప్పగిస్తారనే చర్చ కూడా జరుగుతోంది మరోవైపు అధికార టీఆర్ఎస్ మునుగోడులో దూకుడు పెంచింది గ్రూప్ తగాదాలకు చెక్ పెడుతూ రంగంలోకి అధిష్టానం పెద్దలను దించింది ఈ నెల ఇరవైనా సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేల చొప్పున ఇన్ఛార్జీలను నియమించారు కాగా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు ఈ నెల ఇరవైనా బహిరంగ జరుగునున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ తర్వాతే మునుగోడు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది ఎన్నికలకు ముందు జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నిక కీలకం కావడంతో ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని టీఆర్ఎస్ భావిస్తోంది హుజూరాబాద్ ఉప ఎన్నికకు తాను దూరంగా ఉండడంతో పార్టీకి నష్టం జరిగిందన్న ఉద్దేశంతో ఉన్న కేసీఆర్ మరోసారి దాన్ని పునరావృతం కానివ్వద్దనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది ఇందుకోసం అసంతృప్తులను బుచ్చగించడం నుంచి ప్రచార పర్వం దాకా అన్నిట్లోనూ ఆయనే ముందుండే అవకాశాలు కనిపిస్తున్నాయి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వంపై వస్తున్న అసంతృప్తిని చల్లార్చేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు అంతేకాకుండా నియోజకవర్గంలో భారీ బహిరంగ సభల్లో పాల్గొనాలని సీఎం నిర్ణయించారు ఈ నెల ఇరవై ప్రజాదీవన పేరుతో సభ నిర్వహిస్తుండగా మరో సభను ఉప ఎన్నిక పోలింగ్కు ముందు నిర్వహించనున్నారు అసంతృప్తులను బుజ్జగించాలనే ఉద్దేశంతో ఆశావాహులను అసంతృప్తి నేతలను ప్రగతి భవన్ కు రావాలని సూచించడంతో ఆశావాహుల్లో ఒకరైన నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి సీఎం కేసీఆర్ను కలిశారు అటు మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ కూడా దృష్టి సారించింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో గెలుపుపై ధీమాగా ఉంది మునుగోడులో నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు మంచి ఉండడంతో రాజగోపాల్ రెడ్డితో పాటే కాంగ్రెస్ కేడర్ కూడా బీజేపీలోకి వస్తుందనే యోచనలో ఉంది రాజ్ గోపాల్ రెడ్డిని విమర్శించే స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదంటూ బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ఏది మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమంటున్నారు బీజేపీ నేతలు ఎన్నికల్లో ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్ రావు అందిస్తారు ఆ సుమిత్ర మొత్తానికి ముడుగోడు ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఇంకా రాలేదు అయినప్పటికీ పార్టీలన్నీ కూడా ఇప్పటికే స్పీడ్ పెంచాయి గెలిపే లక్ష్యంగా ఈ ఎన్నికల్ని మునుగోడు బైపోల్ని పార్టీలన్నీ కూడా సెమీఫైనల్గా భావిస్తున్నాయి వచ్చే ఏడాదిలోనే సాధారణ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల్ని బైపోల్ని పార్టీలన్నీ కూడా సెమీఫైనల్గా భావిస్తూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో గెలిచి ఉత్ అత్యంత ఉత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో రెగ్యులర్ ఎలక్షన్లకి సాధారణ ఎన్నికలకు ప్రిపేర్ కావాలనేటువంటి ఆలోచనతో పార్టీలన్నీ కూడా ఉన్నాయి అందులో భాగంగా వ్యూహాలకు పదును పెట్టాయి గెలిచి తీరాలనేటువంటి పట్టుదలతో కసితో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాయి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాయి ఇటు అధికార పార్టీ ఛాలెంజ్గా తీసుకుంది మరోవైపు బీజేపీ తాము గెలిచి రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామే అనేటువంటి సంకేతాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన బీజేపీ చేస్తుంది మరోవైపు కాంగ్రెస్ కా మన మునుగోడు మన కాంగ్రెస్ అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయింది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానము కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల రాబోతున్నటువంటి ఎన్నికలు ఈ ఉప ఎన్నికలు మునుగోడులో ఉప ఎన్నికలు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది ఎవరు కూడా రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్ళడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా లేరు అంతేకాకుండా నియోజకవర్గంలో శ్రేణులన్నీ కూడా రాజగోపాల్ రెడ్డి తన స్వప్రయోజనాల కోసమే వెళ్తున్నాడనేటువంటి ఆలోచనతో ఉన్నారు అదే జనాల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి అనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ మేరకే ఇప్పుడు ఇటీవలి కాలంలో మొత్తంగా వ్యక్తిగత దూషణల వైపు జరుగుతూ ఉంది ఏ ఎన్నిక జరిగినా ఏ ఉప ఎన్నిక జరిగినా కానీ ఖచ్చితంగా చే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏం చేశాయో చెప్పాలి ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఏం చేయలేదో చెప్పి ప్రజా సమస్యల మీద చర్చించి ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళని ఆకర్షించి ఓట్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు కేవలము వ్యక్తిగత విమర్శలు దూషణలతోటి ఎన్నికలు జరగ ఎన్నికలకు జరిపించేందుకు ఎన్నికలకు వెళ్లేందుకు ఒకవైపు బీజేపీ మరోవైపు టీఆర్ఎస్ సిద్ధమవుతున్నాయి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ ఈ మేరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈరోజే పార్టీ శ్రేణులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఎక్కడా కూడా వ్యక్తిగత దూషణలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఎవరిపైన దూషణల పర్వానికి దిగాల్సినటువంటి అవసరం లేదు ఒకవైపు పెద్ద ఎత్తున నిత్యావసర ధరలు పెరిగాయి అంతేకాకుండా గ్యాస్ ధరలు పెరిగాయి పెట్రోలు డీజిల్ ధరలు కూడా పెరిగాయి దీనివల్ల సాధారణ పేద మధ్యతరగతి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులని అవస్థలను ఎదుర్కొంటూ ఉన్నారు సో దీన్ని బలంగా తీసుకువెళ్ళాలి బీజేపీ కేంద్ర ప్రభుత్వ పాలనలో ఈ విధమైనటువంటి కష్ట నష్టాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని వారికి గుర్తు చేసి తట్టలేపి మరో కాంగ్రెస్ వైపుకు వారిని మళ్లించుకోవాలి అనేటువంటిది అనేటువంటి ఆదేశాలని ఇచ్చారు అంతేకాకుండా మరోవైపు టిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ ఏడేనం ఈ ఏడేళ్ల కాలంలో ఏం చేసింది ఏం ఏం వైఫల్యం చెందింది అనేటువంటి అంశాలనే బలంగా తీసుకువెళ్ళాలి జనాల్లోకి వెళ్ళేనటువంటి ఆదేశాలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చారు ఇప్పటికే మునుగోడు ఎన్నికలకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ అంతా కూడా ఆయన సిద్ధం చేసి పెట్టారు ప్రచారాన్ని ఏ విధంగా నిర్వహించాలి బూత్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఏ విధంగా క్యాంపెయినింగ్ చేయాలి ఎక్కడెక్కడ ఎవరెవరిని ఇన్ఛార్జీలుగా పెట్టాలి ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ బూత్లో ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నారు ఎక్కడెక్కడ ఎవరిని ఏ విధంగా ఆకర్షించాలి అందుకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానిపైన పూర్తి కసరత్తును కూడా చేశారు ఆయన ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించాల్సి ఉంది నిన్న ఆయన పాదయాత్ర కూడా చేయాల్సి ఉంది సంస్థ నారాయణపూర్ నుండి చౌటుప్పల వరకు అదేవిధంగా ఇరవై తారీఖు పాదయాత్రలు నిర్వహించాల్సి ఉంది అంతేకాకుండా పదహారు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఆయన మండలాల వారీగా సమావేశాలు కూడా నిర్వహించాల్సి ఉంది కానీ ఆయన నిన్నటి నుండి కరోనా బారిన పడి ఆ హోమ్ క్వారంటైన్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కార్యకర్తలకి విస్తృతంగా జనాల్లోకి వెళ్ళాలి అనేటువంటి మెసేజ్ని ఇస్తూ ఉన్నారు ఆయనకు ఆరోగ్యం కుదిటపడిన తర్వాత ఖచ్చితంగా ఆయన కూడా వెంటనే రంగంలోకి దిగాలని చెప్పి డిసైడ్ అయ్యారు ప్రధానంగా ఎక్కడా కూడా వ్యక్తిగత దూషణలకు వెళ్లకుండా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ ఏడేళ్ల కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నది ఇచ్చిందా లేదా రైతులను ఆకర్షించేటువంటి ప్రయత్నం రైతు బంధు పేరిట చేస్తూ ఉన్నది కానీ లక్ష రూపాయలు రుణమాఫీ చే చేసిందా లేదా అనేటువంటిది జనాల్లోకి వెళ్ళి జనాల్లో జనాలకే చెప్పి వారిని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేయాలి చర్చనంతా కూడా ప్రజా సమస్యల మీద జరిగే విధంగా చూడాలి ఎక్కడా పార్టీలపైన దూషణలకు దిగకూడదు అనేటువంటి ఆదేశాలను జారీ చేశారు ఇక ఈ ఎన్నికల సందర్భంలోనే ఇక పార్టీలో స్టార్ క్యాంపైనర్గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారము కాంగ్రెస్ పార్టీలో కాకరెప్తా ఉన్నది నిజానికి స్టార్ క్యాంపైనర్ అనేటువంటిది పాత్ర అత్యంత క్రియాశీలకమైనటువంటిది ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్గా ఉన్నారు ఏ ఎన్నికలు జరిగినా కానీ అక్కడికి వెళ్ళి ప్రచార బాధ్యతల్ని పూర్తిగా ఆయన నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ ఆయన సొంత జిల్లా మునుగోడు నల్గొండలో నియోజకవర్గం మునుగోడు అక్కడ ఉప ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో ఒకవైపు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కరోనాతో క్వారంటైన్లో ఉన్నటువంటి సందర్భంలో బాధ్యతలన్నీ కూడా ఆయన భుజాన వేసుకొని ప్రచారాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఆయన అవేవీ కూడా చేయకుండా ఏదో ఒక రీజన్తో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తమ్మునికి మద్దతుగా వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఇష్టం లేకనే ఏదో ఒక కారణంతో ఆ విధంగా తప్పించుకుంటున్నటువంటి అభిప్రాయం అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతూ ఉన్నది సో ఇప్పటికే దళితుడైనటువంటి అద్దంకి దయాకరు రెండు మార్లు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పారు గతంలో కూడా ఇలాంటి సందర్భాలు జరిగాయి కేవలము అద్దంకి దయాకరే కాదు స్వయంగా పీసీసీ చీఫ్ల మీద కావచ్చు వచ్చినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీల మీద కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నాయకులు తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు కనీసం పశ్చత్తాపం కూడా వ్యక్తం చేయలేదు కానీ అర్థంకి దగ్గర రెండు మార్లు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా ఆయన ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేయడం అంటే కేవలం తమ్మునికి సహకారం చేయాలన్నటువంటి ఉద్దేశం ఉద్దేశంతోనే విధంగా తప్పించుకుంటున్నారనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతూ ఉన్నారు